మనకి సిపియు క్యాబినెట్ లోని కంప్యూటర్ మదర్ బోర్డు ఉంటుంది. మదర్ బోర్డే మెయిన్, సో మదర్ బోర్డ్ ద్వారా మనకి వేరే కాంపోనెంట్స్ అన్ని మదర్ బోర్డ్కి కనెక్ట్ చేయి ఉంటున్నాయి. ఇక్కడ వీడియో కార్డ్ అని ఉన్నది కదా, సో వీడియో కార్డ్ అన్న వీడియో కార్డ్ ద్వారానే మనకి మానిటర్కి విజువల్స్ అన్నవి వస్తున్నాయి. సో మనకి ఏదైనా పిక్చర్ కనిపిస్తుంది అంటే, ఏదైనా మౌస్ పాయింటర్ కానీ లేకపోతే మనం ఓపెన్ చేసిన పిక్చర్ కానీ ఏదైనా కనిపిస్తుంది అని అంటే మానిటర్లో ఈ వీడియో కార్డ్ ద్వారానే మనకి కనిపిస్తూ ఉంది. ఈ సిపియు అని ఒక చిప్ ఉంది. ఆ సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో యాక్చువల్లీ కంప్యూటర్ బ్రెయిన్ అంతా ఈ సిపియులోనే ఉంటుంది. సో ఎనీ లాజికల్ ప్రాసెసింగ్ అంతా ఈ సిపియు ద్వారానే జరుగుతుంది. ఇది హీట్ సింక్ అండ్ ఫ్యాన్. ఈ హీట్ సింక్ అండ్ ఫ్యాన్ అన్నది ఏంటంటే, ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఇంటర్నల్లీ ఏమైనా హీట్ జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఆ హీట్ని తగ్గించేందుకు మనకి ఈ హీట్ సింక్ అండ్ ఫ్యాన్ అన్నవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ మెమరీ. మెమరీ అనేది ఇక్కడ కనిపిస్తున్న మెమరీ మనం ర్యామ్ అని అంటాం, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, RAM. సో ఇది కంప్యూటర్ స్టార్ట్ అయ్యేందుకు, నెక్స్ట్ కంప్యూటర్లో ఏమన్నా టెంపరీ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసేందుకు మనకి ఈ ర్యామ్ అనేది ఉపయోగపడుతుంది. పవర్ సప్లై. సో బేసికలీ కంప్యూటర్కి పవర్ సప్లై అవ్వడానికి ఈ పవర్ సప్లై అన్న కాంపోనెంట్ యూజ్ అవుతుంది. దీన్ని SMPS అని కూడా అంటారు. SMPS అంటే స్విచ్ మోడ్ పవర్ సప్లయర్. నెక్స్ట్ DVD బర్నర్. సో DVD బర్నర్ అని అంటే, ఇప్పుడు మనం DVDలో లేకపోతే CDలో ఏదైనా పిక్చర్ చూడాలి, లేకపోతే మనం ఏదైనా పిక్చర్ను రికార్డ్ చేయాలి, లేకపోతే ఏదైనా డాక్యుమెంట్ కానీ ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేయాలంటే మనం DVD బర్నర్లో, DVD రైటర్లోని, DVDలోని, మనం DVD ప్లేయర్లోని అది మనం చూసుకోవచ్చును. సో DVD బర్నర్ అంటే బేసికలీ DVD బర్నింగ్కి, వ్యూయింగ్కి కూడా మనకి పనిచేస్తుంది. నెక్స్ట్ హార్డ్ డిస్క్. ఈ హార్డ్ డిస్క్ అన్నది ఏంటంటే, మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుని ఉంచుకొని మళ్ళీ తిరిగి చూడాలి అనుకున్నప్పుడు మనకి హార్డ్ డ్రైవ్ అన్నది పనిచేస్తుంది. దీన్ని హార్డ్ డిస్క్ అని కూడా అంటారు. ఈ హార్డ్ డ్రైవ్లోని మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తే అది రిపీటెడ్గా ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం చూడవచ్చును. మనం అది మళ్ళీ మనం డిలీట్ చేసేంత వరకు ఆ ఇన్ఫర్మేషన్ అందులోనే అలాగా స్టోర్ అయి ఉంటుంది. ఈ హార్డ్ డిస్క్లో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. నెక్స్ట్ స్టోరేజ్ మీడియంస్. ఓన్లీ హార్డ్ డిస్కే ఉందా? కాదు, వేరే రకమైన స్టోరేజ్ మీడియంస్ కూడా ఉన్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసి ఉండే దీన్ని, ఒక డివైస్ని మనం స్టోరేజ్ డివైసెస్ అని అంటాం. సో మనకి ఏంటంటి డిఫరెంట్ డిఫరెంట్ స్టోరేజ్ డివైసెస్ ఉన్నాయి అన్నవి మనం తర్వాత చూద్దాం. సో మన కంప్యూటర్లో మదర్ బోర్డ్కి ఇవన్నీ మనం ముందు డిస్కస్ చేసుకున్న పార్ట్స్ అన్ని కనెక్ట్ చేసిన తర్వాత ఈ సిపియు అది ఆ క్యాబినెట్లో మనం అన్ని ఈ విధంగా అరేంజ్ చేస్తాం. అరేంజ్ చేస్తే ఇది టోటల్గా ఒక సిపియు అవుతుంది, లేకపోతే ఖాళీ డబ్బా. దీన్ని సిపియు క్యాబినెట్ అని మాత్రమే మనం అంటాం. మనం ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకునేందుకు మనకు హార్డ్ డిస్క్స్ అన్నవి ఉపయోగపడతాయని చెప్పాను కదా. మనకి హార్డ్ డిస్క్, ఇంటర్నల్ హార్డ్ డిస్క్ ఉంది, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఉంది. ఇంటర్నల్ హార్డ్ డిస్క్ అంటే ఏంటంటే, మనకి హార్డ్ డిస్క్ అన్నది కంప్యూటర్ క్యాబినెట్లో, సిపియు క్యాబినెట్లోనే ఉంటుంది, బయటకు మనకి కనబడదు. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అన్నది మనకి ఏంటంటే, ఇప్పుడు బయటికి మనకి హార్డ్ డిస్క్ ఉంటుంది, అవసరమైనప్పుడు మనం కనెక్ట్ చేసుకుని వాడుకుని మళ్ళీ అవసరం అయిపోయినప్పుడు మనం తీసి పక్కన మళ్ళీ పెట్టేసుకోవచ్చును. అలా కంప్యూటర్లో ఉండాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఫ్లాపీ డిస్క్. ఫ్లాపీ డిస్క్ అన్నది మనకి అగైన్ స్టోరేజ్ మీడియం, అంటే దీంట్లో కూడా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుని ఉంచుకోవచ్చును. కాకపోతే దీని కెపాసిటీ చాలా తక్కువ, 1.44 MB వరకే అవుతుంది. సిడి అంటే మనకి కాంపాక్ట్ డిస్క్. సో సిడి గురించి మనకి అందరికీ తెలుసు, వీడియోస్ చూస్తాం, ఆడియో సాంగ్స్ వీడియోస్ ఏమన్నా చూడాలి అంటే మనం సిడీస్, డివిడీస్ వాడవచ్చును. సో ఇది కూడా సిడీస్ తలక కెపాసిటీ మాక్సిమం 700 MB గట్టా ఉంటుంది, అండ్ డివిడీస్ తలక కెపాసిటీ 4.7 GB వరకు ఉంటుంది. సో బేసికలీ ఈ జీబీ ఎంబీ అంటే ఏంటి అన్నది మనం తర్వాత చూద్దాం. సో ఈ స్టోరేజ్ మీడియం లైక్ ఫ్లాపీ డిస్క్, కాంపాక్ట్ డిస్క్, డివిడి, డిజిటల్ వీడియో డిస్క్ కాకుండా ఇంకా మనకి మెమరీ కార్డ్, పెన్ డ్రైవ్ అని కూడా ఉన్నాయి. మెమరీ కార్డ్స్ అంటే మనకు ఆల్రెడీ తెలిసినవే, ఎందుకంటే ఇవాళ రేపు మన మొబైల్స్లోనే మనం మెమరీ కార్డ్స్ వేసుకుని వాడుతూనే ఉన్నాం. సో పెన్ డ్రైవ్స్ అన్నవి డైరెక్ట్గా మనం సిపియు కనెక్ట్ చేసుకుని వాడుకోవచ్చును. మెమరీ కార్డ్స్ని మనం మాత్రం మెమరీ కార్డ్ రీడర్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ రైట్ చేసుకోవచ్చును, రీడ్ చేసుకోవచ్చును. సో బేసికలీ కంప్యూటర్లో ఉండే మినిమం రిక్వైర్మెంట్ గురించి అంతా మనం మాట్లాడుకున్నాం. తర్వాత ఎక్స్ట్రా
డివైసెస్ మనకి ఏం ఉండవచ్చును, ఏం ఉంటే బాగుంటుంది అంటే మనకి యూపీఎస్ అన్నది చాలా అవసరం. యూపీఎస్ అంటే అన్ ఇంటరప్టెడ్ పవర్ సప్లయర్. సో దీని తాలూకా పర్పస్ ఏంటి అంటే ఇన్ కేస్ మనకి పవర్ పోతే టక్కన్ సడన్ గా సిస్టమ్ ఆగిపోతుంది, మనం చేసిన వర్క్ అంతా సేవ్ చేయకుండా పోతుంది. సో దాన్ని మనం డేటాని మనం సేవ్ చేసుకుని సిస్టమ్ ని ప్రాపర్ గా షట్ డౌన్ చేసేంత వరకు మనకి యూపీఎస్ అన్నది పవర్ బ్యాకప్ ఇస్తుంది. ఈ స్పైక్ అన్నది ఏంటంటే మనకి ఎక్స్ట్రా ప్లగ్ పాయింట్స్ వస్తున్నాయి. దీంట్లో మనం ఏంటంటే సిపియు ద్వారా వచ్చిన మెయిన్ లైన్, యూపీఎస్ ద్వారా వచ్చిన మెయిన్ లైన్ ని మనం ఈ స్పైక్ కి కనెక్ట్ చేసుకుని ఈ స్పైక్ మానిటర్ సిపియుని గట్ట మనం ఈ స్పైక్ కనెక్ట్ చేసుకుంటే ఈక్వల్ గా పవర్ బ్యాకప్ అన్నది మనకి యూపీఎస్ నుంచి వస్తుంది. సో బేసికలీ యూపీఎస్ ఇంట్లో వాడుకునేవి ఎక్కువ బ్యాకప్ రావు, జస్ట్ 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ వరకు బ్యాకప్ వస్తుంది. ఊఫర్ విత్ స్పీకర్స్. సో ఊఫర్ అన్నది, ఊఫర్ అండ్ స్పీకర్స్ ఏంటంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, లైక్ స్పీకర్స్ నుంచి మనకి ఆడియో వస్తుంది. ఊఫర్ అన్నది దాని సౌండ్ క్వాలిటీ అండ్ సౌండ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది, సౌండ్ క్వాలిటీని పెంచుతుంది, నెక్స్ట్ క్లారిటీ కూడా పెంచుతుంది. సో హెడ్సెట్ అండ్ మైక్రోఫోన్. హెడ్సెట్ ద్వారా మనం అగైన్ ఆడియోస్ ని వినవచ్చు, మైక్రోఫోన్ ద్వారా మనం కంప్యూటర్ కి ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేయొచ్చు, లేకపోతే మనం ఏమన్నా ఇంటర్నెట్ ద్వారా వేరే వాళ్ళతో మాట్లాడదాం అనుకున్నా ఐపీ ఫోన్ యూజ్ చేస్తున్నాం, లేకపోతే ఏదైనా చాటింగ్ చేస్తున్నాం వాయిస్ చాటింగ్ అలాంటప్పుడు మనకి మైక్రోఫోన్ అనేది ఉపయోగపడుతుంది.